నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ధాన్యం సేకరణలో భారాసా కంటే కాంగ్రెస్ 1000 రెట్లు నయం. సర్నాల సాగు పెంచేందుకే 500 బోనస్ ఇస్తామన్న తుమ్మల. సన్నవడ్లకే బోనస్ ప్రకటించడమేంటన్న విపక్షాలు. దొడ్డు వడ్డు పండించే 90% మంది రైతులకు నష్టం చేస్తుందని విమర్శలు. వేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు. ఎవరితో ఏ పరీక్షలు చేయించాలనే అంశాలపై అధ్యయనం. చెంచల్గూడ జైలుకు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు. అక్రమాస్తుల కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. పారిపోయిన పిన్నెల్లి బ్రదర్స్ కోసం ఏపీ పోలీసుల వేట. హైదరాబాద్ శివారులో వాహనం వదిలి ఎమ్మెల్యే ఫరారు. భాజపాకు 30 MP సీట్లు వస్తే దీదీ సర్కారు పడిపోతుందన్న అమిత్ షా. ఓట్ల కోసం మమత దేశ భద్రతపై రాజీ పడ్డారని విమర్శలు. సన్నరకాల వడ్లు పండించే రైతులకు మాత్రమే బోనస్ ఇస్తామన్న సర్కారు ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. సర్కారు నిర్ణయం దొడ్డాలు పండించే 90% మంది రైతులకు నష్టం కలిగించేలా ఉందని భారాసా భాజపా విమర్శించాయి. ఎన్ని వడ్లైనా కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటని భాజపా ప్రశ్నించింది. అన్నదాతలను వంచేలా రేవంత్ సర్కారు తీరు ఉందని భారాసా మండిపడింది. ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయంటూ అధికార పార్టీ తిప్పికొట్టింది. సన్నరకాలు పండించే రైతులకు బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అధికార విపక్షాల మధ్య మాటల యుద్దానికి దారితీస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతులను నిలువునా ముంచిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ అని చెప్పి ఆగస్టు 15కు వరి పంటకు క్వింటాకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అంటూ మాట మార్చారని విమర్శించారు. వడ్లు కొనేందుకు కేంద్రం సిద్దంగా ఉంటే కాంగ్రెస్ సర్కారుకు వచ్చిన ఇబ్బందేంటని ప్రశ్నించారు. సన్నబియ్యం దొడ్డు బియ్యమని ఆగమాగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకొచ్చినటువంటి బాధ ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీకొచ్చినటువంటి నష్టం ఏంటి అని అడుగుతా ఉన్నాను. మీ రాష్ట్ర అవసరాలకు కావాలంటే అదనంగా సన్నబియ్యం సేకరించండి. కానీ కేంద్రము కొంటానన్నటువంటి MSP ప్రకారము మరి మీరు బోనస్ ఇచ్చి దొడ్డు రకం వరం కొనడానికి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో ఈరోజు ఇచ్చినటువంటి హామీ నుంచి పక్కకు జరగడం తప్ప ఇందులో మరో కారణం కనిపించడం లేదు. మోసం చేయడం తప్ప ఇంకో సమస్య లేదని సందర్భంగా మనియేస్తున్నాను. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు ముక్త కంఠంతో కోరుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మాజీ మంత్రి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. దొడ్డు రకం వడ్లను పండించే సాగుదారులను సైతం సర్కారు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి. 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం. దానికి మీరు ఇచ్చేన లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు. ఒక రకంగా ఇలా రైతుల్ని మోసం చేసిండ్రు. డబ్బల ఓట్లు వాడి సీలు పడ్డాక తెల్లారి సావు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకు ఇయ్యమని చెప్పి చేతులు లావట్టిండ్రు. దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను వచ్చేది. 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రకు విపక్ష నాయకులు తెరలేపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. దొడ్డు రకాలు పండించే కర్షకులను సైతం కాంగ్రెస్ సర్కారు ఆదుకుంటుందని అన్వేష్ రెడ్డి భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటామని చెప్పేసి అంటుంటే దీని మీద విమర్శలు చేస్తా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా రేషన్ కార్డులో తీసుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా తినకుండా ఇది రీసైక్లింగ్ అయి మిల్లర్ల చేతికి వెళ్ళి రీసైక్లింగ్ అయి వ్యాపారం చేసుకున్న మాట వాస్తవం కాదా అని ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేము ఈ రైతాంగాన్ని ప్రతిపక్షాల్ని కోరుతా ఉన్నాం. దొడ్డు రకాల రైతులను ఆదుకోవద్దు, కేవలం సన్నాల్ని ఆదుకోవాలని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ కావాలని ఇవాళ బలిదానం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దొడ్డు రకం వాళ్ళను కూడా ఆదుకునేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేస్తుంది. విస్మరించినట్టుగా ప్రచారం చేసి ఇవాళ రైతాంగాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు
దాని మీద అనవసరమైన రాద్ధాంతం చేసి గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితి చేయొద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దొడ్డు వడ్ల రకాలు పండించే రైతులకు బోనస్ ఇచ్చేంత వరకు అన్నదాతలకు అండగా ఉండి పోరాడతామని ప్రతిపక్ష నాయకులు తేల్చి చెబుతున్నారు. సన్నవడ్ల సాగు పెంచేందుకే క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ప్రకటించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన రాష్ట్రంలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయిందని తెలిపారు. పేదలు సన్నబియ్యం తినాలనే సంకల్పంతో రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. భరోసా ప్రభుత్వంలో సన్నబియ్యం పేరిట దొడ్డు వడ్లనే పాలిష్ చేసి అంగన్వాడీలు మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారని తుమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వంతో పోలిస్తే తమ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ, వేయి పాళ్లు నయమన్నారు. ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, గతేడాదితో పోలిస్తే 400,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేశామన్నారు. తరుగు తాలు పేరిట కోతలు లేవని తెలిపారు. మిడ్లర్ల దోపిడీపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని, కోతలకు మిడ్లర్లు స్వస్తి చెప్పారని పేర్కొన్నారు. రైతులు పంట అమ్ముకున్న 5 రోజుల్లోనే నగదు జమ చేస్తున్నామని తుమ్మల ప్రకటనలో వివరించారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుని 2 రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లేలా ఆశీర్వదించారని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మనవడి పుట్టు వెంట్రుకలను స్వామివారికి సమర్పించిన రేవంత్ రెడ్డి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఓ భవనం, కళ్యాణ మండపం నిర్మించే యోచనలో ఉన్నట్టు రేవంత్ తెలిపారు. త్వరలోనే ఏపీ సీఎంను కలిసి తిరుమల శ్రీవారి సేవలో రాష్ట ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నింటినీ కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణానికి అవకాశం ఉంట కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని ఇకపై టీజేఎస్ఆర్టీసీగా మారుస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. రాష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ మార్పును చేసినట్టు ఆర్టీసీ అధికారిక ప్రకటన చేసింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఖాతా పేరును కూడా టీజేఎస్ఆర్టీసీగా మార్చేశారు. ఈవీఎం ధ్వంసం చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన మాచర్ల మాఫియా రాజ్ పెన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. చట్టం కళ్లుగప్పి పారిపోయేందుకు ప్రయత్నించిన పెన్నెల్లిని ఏపీ పోలీసులు వెంబడించారు. తెలంగాణలో రామకృష్ణారెడ్డి డ్రైవర్ కాన్వాయ్ను అదుపులోకి తీసుకున్నారు. పెన్నెల్లిని అరెస్టు చేశారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ నెల 13న మాచల నియోజకవర్గం పాల్వాయిగట్టు పోలింగ్ కేంద్రంలో అరాచకం సృష్టించిన వైకాపా ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు కోసం ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈవీఎం ధ్వంసాన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం పెన్నెల్లిని తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించింది. వెంటనే గురజాల డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. రామకృష్ణారెడ్డి ఇటీవలే హైదరాబాద్ పారిపోవడంతో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. అక్కడ లేకపోవడంతో గాలింపు ముమ్మరం చేశారు. పెన్నెల్లి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని అనుమానించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయించారు. రాష్ట పోలీసుల సహకారంతో లొకేషన్ను ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. పెన్నెల్లి కాన్వాయ్ సంగారెడ్డి వైపు వెళ్లిందనే సమాచారంతో అటువైపు అన్వేషణ సాగించారు. ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పెన్నెల్లి వద్ద కాన్వాయ్ను గుర్తించారు. ఎమ్మెల్యే డ్రైవర్ను, వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పెన్నెల్లి అరెస్టుపై తమకు సమాచారం లేదని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ చెప్పారు. పెన్నెల్లిని అరెస్టు చేయాలని ఏపీ పోలీసులు కోరారని, అందుకోసం పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు పెట్టినట్లు తెలిపారు. రామకృష్ణారెడ్డి కాన్వాయ్ను అదుపులోకి తీసుకోవడం వరకే తమకు తెలుసన్నారు. ఈవీఎం ధ్వంసం ఘటనలో మొత్తం 3 చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పెన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం పరిశీలించింది. పుణే నుంచి మేడిగడ్డ వెళ్లిన నిపుణుల బృందం ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజీని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. బ్యారేజీపై కాలినడకన సాగుతూ పరిశీలించారు. 7వ బ్లాక్లో దెబ్బతిన పిఆర్ఎస్ పరిశీలించిన నిపుణుల బృందం కుంగుబాటు కారణాలపై ఇంజనీరింగ్ అధికారులను క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకుంది. బ్యారేజీపై కింది భాగంలో తిరిగి అనువనువు పరిశీలించింది. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ దిగువ ప్రాంతంలోని పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఫోటోలు తీసుకుంది. బ్యారేజీలో ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, దెబ్బతిన పరిస్థితిని చక్కదిద్దేందుకు తీసుకుంటున్న చర్యలపై ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుకు చెందిన అన్ని విషయాలను సీఈ సుధాకర్ నిపుణులకు వివరించారు. సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నిపుణుల బృందంలో జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ జోఎస్ ఎడ్లబోట్కర్, జియో ఫిజికల్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు సైంటిస్ట్ డాక్టర్ ధనుంజయ్ నాయుడు, నాన్ డిస్ట్రిక్టివ్ పరీక్ష నిపుణులు డాక్టర్ ప్రకాష్ పాలే ఉన్నారు. అధికారంలోకి వచ్చాక రైతు మాఫీపై తొలి సంతకం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఓట్లు దండుకున్నారన్న కేటీఆర్ రైతులు నిరుద్యోగులను సహా అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినా చేసిన అభివృద్దిని చెప్పుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని పునరుద్ఘాటించారు. ఇప్పటికైనా నిరుద్యోగులు మేల్కొని పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కి బుద్ది చెప్పాలని నరసంపేటలో కేటీఆర్ పిలుపునిచ్చారు. తొలిసారి మోసపోతే వారి తప్పని, మరోసారి మోసపోతే మన తప్ప అవుతుందని కేటీఆర్ సూచించారు. మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద ఏం చేయాలంటే ఎవరు తీసుకోవాలి ఆలోచించాలి. మార్పు మార్పు కష్టపెట్టి మార్పు తెచ్చుకున్నారు. మార్పు బాగుందా? కరెంట్ పోతున్నది, టైంకి విత్తనాలు దొరకలేవు, టైంకి ఎదురు దొరకవు, టైంకి రైతు బతుకోవడదు. కేసీఆర్ మంత్రి నాకు చేసిన కూడా రైతు మంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఓటు వేసినప్పుడు రైతు మంత్రి చేస్తున్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 పార్లమెంటు స్థానాలను గెలవబోతున్నామని భాజపా జాతీయ ఉపాధ్యకురాలు డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలకే పాలించలేక సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగమవుతున్నారని ఎద్దేవా చేశారు. అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టించిందని వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. 5 అంశాలతో యూత్ డిక్లరేషన్ ప్రకటించినా ఇప్పటికీ ఒక్కటి అమలు చేయలేదని అరుణ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ 5 నెలలు దాటిపోయింది వాళ్ళ అధికారంలోకి వచ్చి. ఇప్పటిదాకా పరిపాలన ఏ విధంగా చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఎలక్షన్ల ముందుకి 6 గ్యారంటీలు అంటే మస్తున్నాయి. మొన్నటిదాకానేమో 500 రూపాయల బోనస్ అన్న వాళ్ళు ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటున్నారు. 15,000 రూపాయలు ఇవాళ రైతు బంధు అని చెప్పి 10,000కే పరిమితం అయినరు. దాంట్లో కూడా చాలా మందిని ఏరివేత కార్యక్రమం నడుస్తా ఉంది. చదువుకునేటటువంటి విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్య భరోసా అన్నారు. ఇప్పటిదాకా ఏ ఒక్క విద్యార్థికి కూడా ఇచ్చినటువంటి పాపాన పోలేదు. అంటే వాళ్ళు ఏ విధంగా మాట తిప్పేస్తారో ఒకసారి మనం అంతా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ టీఎస్ ఉమామేశ్వరరావుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన్ని పోలీసులు చెంచల్గూడకు తరలించారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో 14 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు 3 కోట్లకు పైగా ఆస్తులను గుర్తించారు. ఉమామేశ్వరరావు నివాసంలో 38 లక్షల నగదు, 60 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, డైరీలో సందీప్ అనే పేరును గుర్తించిన ఏసీబీ అధికారులు ఇద్దరూ కలిసి ఏమైనా ఆర్థిక లావాదేవీలు కొనసాగించారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. హైదరాబాద్ శివార్లతో సహా తెలుగు రాష్ట్రాల్లోని 17 ప్రాంతాల్లో స్థిరాస్తులను గుర్తించిన అధికారులు ఉమామేశ్వరరావును అరెస్టు చేశారు. మధ్యాహ్నం తర్వాత ఆయన్ని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ మేరకు ఉమామేశ్వరరావును చెంచలగూడ జైలుకు తరలించారు. ఏసీపీ ఉమామేశ్వరరావును కోర్టును హాజరుపరిచిన వేళ ఓ బాధితుడు తన గోడును అధికారులకు వెళ్లబోసుకున్నాడు. వేధింపులు భరించలేక ఏసీబీకి ఫిర్యాదు చేశారని బాధితుడు శ్రీనివాస్ నాయక్ అన్నారు. గతంలో తన భూమి కబ్జా చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆ కేసు ఉపసంహరించుకోవాలని ఉమామేశ్వరరావు తనను వేధించారని శ్రీనివాస్ తెలిపారు. ఉమామేశ్వరరావు తనను బూటుకాలితో తన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే నేను ఎందుకు ఇవ్వాలి సార్? ఆల్రెడీ ఇవన్నీ సాక్ష్యం ఉన్నాయి కదా, ఇవన్నీ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవి నడవరాబాయి, ఏం చేస్తావు రాబాయి అని చెప్తే అప్పుడు నేను డబ్బులు ఇవ్వను సార్ అన్నా.
అయితే వాళ్ళని పిలిపించింది. నా ముందల్లో వాళ్ళ దగ్గర డిమాండ్ చేసి నీ కొడుకు పేరు తీయాలంటే నాకు ఇన్ని పైసలు 50 లక్షలు ఇస్తే నీ కొడుకు పేరు చేస్తే విని మీదనే 2 కేసులు వేసి లోపలేస్తా కొడుకుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తా. వాళ్ళ ముందలనే తన్నేది నన్ను, నా భార్యను నోట్లో వచ్చిన మాటలు తిట్టేది. తిట్టితే ఇక నేనేం చేయలేకపోయినా, చేయలేకపోతుంటే ఈ విధంగా ఇప్పుడు ఆయన మీద రైట్స్ అయినా జరుగు తెలవంగానే నేను వచ్చి నా బాధ ఏసీబీ వాళ్ళకి చెప్పడానికి వచ్చింది. దేశంలో ప్రకృతి సహజ సిద్దంగా జీవిస్తున్న ఎన్నో జంతు జీవ వృక్షజాతులు అంతరించిపోతున్నాయని పర్యావరణ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణిప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేబీఆర్ పార్కులో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యావరణ హితం దృష్ట్యా అడవులు, నీటి వనరులు సంరక్షించుకుంటూ పచ్చదనం పెంపొందించుకోవాలని ఆమె సూచించారు. ఇప్పటికే వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే తేనెటీగలు, సీతాకోక చిలుకలు, వానపాములు లేకుండా పోతున్నాయని, ఫలితంగా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో వారి పత్తి, మొక్కజొన్న పంటలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల పంటలు సాగు చేస్తే పర్యావరణం, జీవ వైవిధ్యం, మనుషుల ఆరోగ్యం బాగుంటుందని వాణిప్రసాద్ పేర్కొన్నారు. జీవ వైవిధ్య నష్టాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి. మనం నశించిపోతున్నటువంటి ఎన్నో జీవరాశుల గురించిన ఆలోచన అందరిలో రావాలి అన్నది ఫస్ట్ దీనిలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు దానిలో భాగంగానే ఆహార ధాన్యాలు అనగానే కేవలం వరి, గోధుమ మాత్రమే కాదు, ఎన్నో తృణధాన్యాలు ఉన్నాయి. వీటి వలన మన రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేటువంటిది ఒక అంశం. అంతేకాకుండా జీవరాశులకి నష్టం లేనటువంటి వ్యవసాయ పద్ధతులు చేపట్టడం ద్వారా మనం వాడేటువంటి ఎన్నో ఈ పురుగు మందులు కావచ్చు, లేకపోతే ఫర్టిలైజర్స్ కావచ్చు, వాటి ద్వారా ఎంతో జీవ వైవిధ్యంలో నష్టం వస్తుంది. భూమికి మనం ఒక్కడమే కాదు, ఇది ప్రతి ఒక్క జీవికి కూడా ఒక గృహమే అనేటువంటి అంశం మీద మన బాధ్యతని గుర్తు చేస్తుంది జీవ వైవిధ్య దినోత్సవం. భారీ శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ద్విచక్ర వాహనదారులపై హడమకుండ ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. పెద్దగా శబ్దాలు వచ్చేలా మార్పులు చేసిన సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు రోడ్డు రోలర్తో తొక్కించి ధ్వంసం చేశారు. 2 నెలలుగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన హనుమకొండ పోలీసులు ఇప్పటి వరకు 262 బైక్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు. శబ్ద కాలుష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్లో 3 నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆడపిల్లను పోషించలేమని చిన్నారి తల్లిదండ్రులే ఓ ఆర్ఎంపీ వైద్యురాలి ద్వారా అమ్మకానికి పెట్టగా స్టింగ్ ఆపరేషన్ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అక్షరజ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు పిల్లలు కావాలని పిర్జాదిగూడ రామకృష్ణ నగర్లోని శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆర్ఎంపీ వైద్యురాలిని సంప్రదించారు. 3 నెలల చిన్నారిని 4.5 లక్షల రూపాయలకు ఇప్పిస్తారని ఆర్ఎంపీ వైద్యురాలు వారితో ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్స్గా 10,000 రూపాయలు ఇచ్చిన మహిళలు ఇవాళ పాప కోసం శోభారాణి క్లినిక్కు వెళ్లారు. అక్కడికి వచ్చిన మహిళ వారికి పాపను అప్పగించగా వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఆర్ఎంపీ వైద్యురాలు ఇతర నిందితులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. భూతగాతాల నేపథ్యంలో తల్లి కుమార్తె బలవన్మరణానికి పాల్పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు మండలం బూడిదపాడు గ్రామంలో నరసింహులు నివాసముంటున్నాడు. చాలా కాలంగా అన్నదమ్ముల మధ్య భూతగాదాలు ఉన్నాయి. నరసింహులకు వారసత్వం కింద వచ్చిన భూములు సీలింగ్ ఉండటంతో ఎవరూ కొనడం లేదని ఆవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో తమ కుటుంబానికి ఎవరూ సహకరించడం లేదని తీవ్ర అసహనానికి గురైన నరసింహుల భార్య వరలక్ష్మి, కుమార్తె అనురాధ పురుగుల మందు తాగారు. గమనించి వారిని ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారు. తల్లి కుమార్తె మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరుడు అని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు పార్టీలు పాకిస్తాన్ అణుశక్తిని చూసి భయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు భారత్పై కన్నేసిన ఉగ్రవాద పోషక దేశంలో ఇప్పుడు ప్రజలు అన్నం కోసమల్లాడే పరిస్థితులు ఏర్పడ్డాయని మోదీ తెలిపారు. పాకిస్తాన్ పని అయిపోయినా దాని సానుభూతిపరుడైన కాంగ్రెస్ ఎస్పీలు మాత్రం ఆ దేశాన్ని చూసి భయపడటంలో నిమగ్నమై ఉన్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని పాక్ భయపడేందుకు ఇది బలహీనమైన కాంగ్రెస్ ప్రభుత్వం కాదని పేర్కొన్నారు. బెదిరించే వారిని ఈ దేశం వదలబోదన్న మోదీ పాక్ ఉగ్రవాదుల్ని వారి భూభాగంలోనే మట్టుబెట్టామన్నారు. ఎన్నో మంచి పనులు చేసే మోదీ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఆ పుణ్యఫలం ప్రజలకు దక్కుతుందని వ్యాఖ్యానించారు.
ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దేశ భద్రతపై రాజీ పడ్డారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. రాష్ట జనాభాను మార్చడానికి చొరబాటుదారులను అనుమతించి పెద్ద పాపం చేశారని దుయ్యబట్టారు. పశ్చిమ బెంగాల్లోని కంతి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా తృణమూల్ కాంగ్రెస్ బంగాల్ చొరబాటుదారులకు స్వర్గధామంగా మార్చిందన్నారు. బంగాల్లో భాజపాను 30 లోక్సభ స్థానాలు గెలిస్తే టీఎంసీ విచ్చినమవడమే కాకుండా మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందన్నారు. బెంగాల్ చొరబాట్లు దేశం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని అమిత్ షా ఆందోళన వ్యక్తం చేశారు. एक बार बंगाल में 30 से ज्यादा सीटें जीत लीजिए, बंगाल में और केंद्र में भाजपा सरकार बना दीजिए, तृणमूल के गुंडों ने जो संत्रास किया है वो सबको चुन चुन कर जेल की सलाखों के पीछे डालने का काम भारतीय जनता का। भाइयों बहनों, ये जो लोकसभा का चुनाव है, एक और जो 23 साल से मुख्यमंत्री प्रधानमंत्री रहे मगर उस पर 25 पैसे का भी भ्रष्टाचार का आरोप नहीं लगा, और दूसरी ओर 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार करने वाले इंडी अलायंस और तृणमूल कांग्रेस ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ అగ్నివీర పథకం ద్వారా జవాన్లను కూలీలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పథకం సైన్యానికి అవసరం లేదన్నారు. హర్యానాలో ఎన్నికల ప్రచారం చేసిన రాహుల్ అగ్నివీర పథకాన్ని పీఎంఓ రూపొందించినట్లు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అగ్నివీరు పథకాన్ని రద్దు చేసి యువత కన్నీళ్లు తుడుస్తామని భరోసా ఇచ్చారు. 22 మంది పారిశ్రామికవేత్తలకు 16 లక్షల కోట్ల అప్పు మాఫీ చేసిన మోదీ సర్కారు రైతులపై కనికరం చూపటం లేదన్నారు. తాము భూసేకరణ బిల్లును తీసుకువచ్చి రైతులకు పరిహారం అందిస్తే భాజపా ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని రాహుల్ దుయ్యబట్టారు. ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. నార్త్ బ్లాక్లోని హోంశాఖ కార్యాలయాన్ని పేల్చివేస్తామని ఢిల్లీ పోలీస్ కంట్రోల్ రూమ్కు బెదిరింపు మేలొచ్చినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన సాయుధ బలగాలు తనిఖీలు చేపట్టాయి. నార్త్ బ్లాక్లోని ఉద్యోగులను బయటకు పంపి హోంశాఖ కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నాయి. నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, రాష్టపతి భవన్ వైపు వెళ్లే మార్గాల్లో భద్రతను కట్టుదిట్టం చేశాయి. విజయ్ చౌక్, నార్త్ అవెన్యూ మార్గాల్లో అగ్నిమాపక యంత్రాలను సిద్దం చేశాయి. ఇటీవల ఢిల్లీలో 100కు పైగా పాఠశాలలకు ఇదే తరహాలో వచ్చిన బాంబు బెదిరింపులు ఆ తర్వాత ఉత్తివేనని తేలింది.